హాయ్ వస్ వెల్కమ్ టు ది ఛానల్ ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ పెట్టినప్పుడు ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ చేంజ్ ఉండాలి అంటున్నారు అంటే ఏంటి సార్ అని ఓకేనా అది మార్కులు టోటల్ పరంగానా లేకపోతే వాల్యుయేషన్ పరంగానా సో దాని గురించి చెప్పబోతున్నాను సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్ ఉంది దాంట్లోకి డౌట్స్ పెట్టినా ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను కొత్త ఛానల్ లింక్స్ రెండు ఒకటి అప్డేట్ సంబంధించింది ఇంకోటి ప్రొవైడ్లు సంబంధించింది రెండు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ వీడియోని సో ఏంటంటే మీరు వాల్యుయేషన్ పెట్టినప్పుడు రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టినప్పుడు మీకు ఒకవేళ ఫస్ట్ వాల్యుయేషన్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ మార్క్స్ పాస్ మార్కులు అనుకోండి ట్వంటీ ఫైవ్ వచ్చినాయి అనుకోండి మీకు అయితే ఛాలెంజ్ వ్యాల్యూషన్ కానీ రివాల్యూషన్ కానీ పెట్టినప్పుడు ఆ ట్వంటీ సిక్స్ అనేవి వచ్చేసినాయి అనుకోండి మార్క్ ఎక్కువ మార్కు చేంజ్ కింద రాదు అయితే ఫస్ట్ వాల్యూషన్లో ట్వంటీ ఫైవ్ వచ్చినాయి కాబట్టి ట్వంటీ సిక్స్కి ఆ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ పర్సంటేజ్ కలుపుకొని మార్కులు యాడ్ అయ్యారు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో ఆ మార్కులు ఈ ట్వంటీ ఫైవ్కి యాడ్ చేస్తే వచ్చిన వాటిని కన్సిడర్ చేసి అప్పుడు చేంజ్ చేస్తారు అది అనమాట ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి ఫిఫ్టీన్ పర్సంటేజ్ చేంజ్ అంటే అది ఉంటేనే మీ మార్క్స్ అనేది చేంజ్ అనేది చూపిస్తారు లేకపోతే నో చేంజ్ అనమాట ఓకేనా సో ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు చేంజ్ అవడం అంటే ఏంటి సార్ ఇంట్లో రివాల్యూషన్ కానీ ఛాలెంజ్ వాల్యూషన్ కానీ పెట్టినప్పుడు అని ఓకేనా సో ఈ వీడియోని అయితే చాలామందికి కొంచెం షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు వాల్యూషన్ పెట్టుకోవచ్చా ఛాలెంజ్ వాల్యూషన్ లేదా అని ఓకేనా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్